శ్రీ మాత్రే నమ, జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో జూలై 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు, మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. మీనరాశి వారికి ద్వాదశ భావంలో శనిగ్రహ సంచారం, అది నెల ప్రారంభం నుంచే వక్ర గమనంలోకి మారడం వల్ల చాలా వరకు టెంపరీగా మీకు ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. అంటే శని వక్రించడం వల్ల 11వ భావంలో ఉన్నటువంటి ఫలితాలు కూడా మీకు ఈ నెల ప్రారంభం నుంచి సుమారుగా ఒక 5 నెలల పాటు ఉండే అవకాశం ఉన్నది. శని మీకు 11వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి గతంలో ఉన్న విధంగానే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, బంధువులు సహకరించే విషయంలో కానీ మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మీరు గత కొంతకాలంగా ఏదైనా కొన్ని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, అది ఒక గృహం నిర్మాణం కొరకో, గృహం కానీ ఇల్లు కానీ కొనుక్కునే నిమిత్తమో, లేదంటే వాహనం కొనుక్కునే నిమిత్తమో ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదంటే గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి, లేదంటే ప్రమోషన్ కొరకు ప్రయత్నం చేసి మళ్ళీ మధ్యలో విరమించుకొని ఉంటే, ఈ సమయంలో మళ్ళీ మీరు తిరిగి ఆ పని ప్రారంభించి ఆ ప్రమోషన్ కొరకు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే అతి తొందరలో మీ యొక్క కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించడం, ఆదాయపరంగా ఎక్కువ పెరగడం జరిగే అవకాశం ఉంది. చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే శని వక్రించాడో చాలా ఒత్తిడి నుంచి మీరు బయటపడతారు, చాలా ఫ్రీగా నిర్ణయాలు తీసుకుంటారు, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఈసారి వ్యవహరించుకుంటే గత 6 నెలలుగా సంవత్సరంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఇక దానికి కుజుడు కూడా మీకు ఈ నెల జూలై 12 వరకు కూడా ధనస్థానంలో ఉంటూ భాగ్యాధిపతి ధనస్థానం, మరి దైవ అనుగ్రహం లభిస్తుంది, పెద్దవాళ్ళ అనుగ్రహం లభిస్తుంది, కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది, కుటుంబంలో మీ యొక్క ఆధిపత్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కుటుంబ సమస్యల్ని పరిష్కరిస్తారు, కుటుంబంలో ఉన్న వాళ్ళకి కావాల్సినవి సమకూరుస్తూ ఉంటారు. ఫర్ ది సేమ్ టైం మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఆదాయం పెరగడం, ఉద్యోగం రావడం వల్ల కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది, తద్వారా మీ మీద కొంత బర్డెన్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు కొంతవరకు ఆర్థిక పరంగా ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది కూడా ఒక విధంగా అనుకూలంగా ఉంటుంది. జూలై 12 తర్వాత కుజుడు 3వ స్థానంలోకి సంచరిస్తాడు. అంటే భాగ్యాధిపతి 3వ స్థానం అన్నది ఎలాగ ఉంటుందంటే, భాగ్యస్థానం అంటే 9వ స్థానం అన్నది, 9వ స్థానం అన్నది దూర ప్రాంత ప్రయాణాలు, 3వ స్థానం అన్నది దగ్గర ప్రయాణాలు. ఎవరైనా మరి విద్య కొరకో ఉద్యోగం కొరకో విదేశ ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకి మరి ఈ జూలై 12 తర్వాత అనుకూలించే అవకాశం ఉంది. మరి దైవవశాత్తు గురువు కూడా మీకు 3వ స్థానంలో ఉంటూ ఉద్యోగ మార్పుకు కూడా కారణమవుతున్నాడు. అంటే గురువు శనిలాగా చాలా లేటుగా ఇచ్చే ప్లానెట్ అన్నమాట, తొందరగా ఇది కూడా ముందుకెళ్ళడానికి ఒప్పుకోవడం, నిదానంగా పని జరుగుతూ ఉంటుంది. అటువంటి స్లోగా వెళ్ళే ప్లానెట్ గురువు 3వ స్థానంలో ఉన్నాడు. అంటే మీరు గత 2-3 నెలలుగా ఏదో ఉద్యోగ మార్పు కోసం అలాగే విదేశ ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు 12 తర్వాత ఏమవుతుందంటే జూలై 12 తర్వాత కుజుడు చేరతాడు. కుజుడు ఎప్పుడైతే 3వ స్థానంలోకి వచ్చాడో పనిలో వేగం పెరుగుతుంది, ఏమాత్రం ఆలస్యంగా చేయమాట. అప్పుడు దాకా మామూలు టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇమీడియట్గా తత్కాల టిక్కెట్ తీసుకొని మీ పని ముందుకెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఆ విధంగా అర్జెంటుగా మీ పనులు పూర్తి చేసుకొని ఏదైనా మార్పు కొరకు కానీ చేంజ్ కొరకు కానీ చేస్తారు, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇది అనుకూలంగా ఉంటే మరి 4వ భావంలో ఉన్నటువంటి శని ప్లస్ శుక్ర, అంటే ఇక్కడ ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేయడాకో విదేశ విద్యకో ధనం కూడా అవసరం, కాబట్టి అటువంటి ధనం మీకు ప్రభుత్వ సహకారం వల్ల కానీ, ప్రభుత్వ బ్యాంకుల వల్ల కానీ, లేదంటే మీ తండ్రి గారు తద్వారా వాళ్ళ స్నేహితుల వల్ల మీకు ఆర్థిక పరమైన సహకారం కూడా వచ్చే అవకాశం ఉంది. మరొకరికంటే ఇక్కడ అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా 4లో సంచరించడం, ఇవన్నీ కూడా మీరు ప్లేస్ మారడానికి అవకాశంగా ఉన్నది. అంటే మీరు సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశంగా ఉంది. ముఖ్యంగా శని వక్రించి ఉండడం వల్ల ఉద్యోగ విషయంలో చేంజెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇది విద్యార్థులకు కూడా సహకరిస్తుంది. టోటల్గా చూసినప్పుడు మొత్తం మీద గత కొంతకాలంగా స్లోగా వెళ్తున్నటువంటి పనులు చాలా వేగంగా ఉంచుకునే అవకాశం ఉన్నది.
ఇంకేదన్నా మీకు జూలై 15 తర్వాత మరి రవి 5వ స్థానంలోకి వచ్చి బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల విద్యార్థులకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు కొత్త విద్యలో నేర్చుకోవడం కానీ, కొత్త కోర్సుల్లో ప్రవేశించడం కానీ, మంచి కాలేజీలో మీకు సీట్ రావడం కానీ, అంటే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు గతంలో కన్నా బెటర్గా చదువుకోవడం కానీ, మొత్తం మీద ఏంటంటే మీనరాశి వారు కొంత ఫ్రీ అయ్యి చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఏది ఎన్ని గ్రహాలు బలంగా ఉన్నా, ఎంత జాతకం అనుకూలించినా, ఎంత దశ అనుకూలించినా, మరి రాశి అందే సంచరిస్తున్నటువంటి రాహు ప్రభావం జాతకుడి మీద ఎక్కువగా ప్రభావం పడుతూ ఉంటుంది. బయటికి చాలా బుద్ధిమంతుల్లాగా కనబడుతూ ఉంటారు, అతని అంతర్గత ఆలోచనలు చాలా కల్మషంగా చికాకు పెడుతుంటాయి. ఏదో ఒక అనాచారమైనటువంటి కార్యక్రమాలు, సంఘంతో వ్యతిరేకించని కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఏదైనా సామాన్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారు అనుకోండి, వాళ్ళే సినిమాలో క్లబ్లో అలా తిరుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు అనుకోండి, వేరే విధంగా ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే దుష్టులతో, చెడ్డవారితో ఈజీగా ధనం సంపాదించే వాళ్ళు, అక్రమ మార్గాల్లో ధనాన్ని ఆర్జించే వాళ్ళతో పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు మీతో ఏదో పని ఉండి వాళ్ళు మిమ్మల్ని వాళ్ళలోకి లాక్కునే ప్రయత్నంలో మిమ్మల్ని ఏదో విధంగా ఏదో ఒక బలహీనతకి, అంటే ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది, మీ బలహీనత గమనించి వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక దానికి బానిసగా చేసి మిమ్మల్ని దానికి కట్టిబడి మీతో పనులు చేయించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు ఎటువంటి బలహీనతలకు కూడా లొంగకూడదు. సో సాధారణంగా ఈ ఒక్కసారే కదా అని అనుకుంటుంటారు, ఏం పోయిందిలే ఈ ఒక్కసారికి మనం వెళ్తే అనుకుంటాం, కానీ ఖచ్చితంగా ఈ మేన్ రాశి వారు ఏదన్నా ఒక బలహీనతకి లోనైతే మాత్రం 100% దాన్ని జీవితాంతం ప్రయత్నం చేయినా కూడా బయటికి రాలేరు. అందువలన ఏంటంటే ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమాలలోకి వెళ్ళడం కానీ, అటువంటి మనుషులతో పరిచయం పెంచుకోవడం కానీ చేయడం వల్ల, అంటే మేనరాశి వారు అంటేనే ధర్మాన్ని కాపాడవలసిన వారు, 10 మంది మంచి మార్గంలో పెట్టవలసిన వాళ్ళు, వాళ్ళు ఎప్పుడు నిజాయితీగా ధర్మ మార్గంలో వెళ్తేనే వాళ్ళ జాతకం జీవితం బాగుంటుంది. వాళ్ళు ఎటువంటి చిన్న పొరపాటు చేసినా మిగతా వాళ్ళకన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంది. జాతకాలను నమ్ముతూ గోచారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ జూలై నెల ప్రారంభం నుంచే శనిగ్రహం వక్రించడం జరుగుతూ ఉంటుంది. మేజర్ గ్రహాలైనటువంటి శని, గురువు ఎక్కువగా సంవత్సరానికి వక్రించడం జరుగుతూ ఉంటుంది. అది ఒక 4 నెలల నుంచి 5 నెలలు అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది. అయితే శని ప్రస్తుతం వక్ర గమనంలోకి మారడం జరిగింది 30వ తారీఖు జూన్ నుంచి. అయితే సాధారణంగా అనుకుంటుంటారు శని ప్రభావం కొన్ని రాశులకే ఉంటుంది, కొన్ని రాశులకి ఉండదు అని అనుకున్నాక ఏమీ లేదు. అంటే 3, 6, 11లో ఉన్నప్పుడు కొంతమందికి అన్నీ బాగుంటాయి, కానీ అన్ని రాశుల మీద శనిగ్రహ ప్రభావం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా శని యొక్క అనుగ్రహానికి కావలసి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా శని ఎప్పుడైతే మీకు ఫేవర్గా మారాడో, అది కర్మ సంబంధించింది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాలు, ఆరోగ్యానికి సంబంధించినవి, ఏ సమస్త విషయాల్లో కూడా శని కారకత్వం వహిస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, అంటే శని గతంలో కన్నా వక్రించున్నప్పుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు, అది మంచి కానీ చెడు కానీ చాలా విపరీతంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దెబ్బ కొడితే కోలుకోలేని దెబ్బ కొడుతుంటాడు, ఐశ్వర్యాన్ని ఇస్తే లెక్క పెట్టలేనంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఆ కారణం వల్ల ఏంటంటే అందరూ కూడా మరి శని యొక్క అనుగ్రహం కోసం ఈ రాబోయే 120 రోజులు కూడా ముఖ్యంగా ఒకటి క్రమశిక్షణతో మెలగడం, సూర్యోదయానికి ముందే మేల్కోవడం, మీకు తోచిన విధంగా వృద్ధులకి, బలహీనులకి సేవ చేయడం కానీ, వాళ్ళకి ఏదో సహకరించడం కానీ చేయడం వల్ల శని అనుకూలిస్తాడు. అంటే ఈ విధంగా శని అనుకూలించడం వల్ల ఏ రాశి ఏ లగ్నం సంబంధం లేకుండా శని అనుగ్రహానికి పాత్రలైతే, ఇప్పుడు గతంలో ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఫలితాన్ని శని భగవానుడు ఇస్తాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇప్పుడు రాబోయే కూడా మరి ఆషాఢ మాసం అవనివ్వండి, భాద్రపద మాసం, ఇవన్నీ కూడా మంచి రోజులు కాబట్టి ఒక భక్తి మార్గంలో, మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మీలో ఉన్నటువంటి దుష్కర్మల్ని, చెడుల్ని
శని దాన్ని నిర్మూలించే కార్యక్రమంలో ఉంటాడు, వక్కించి ఉన్నాడు కదా. ప్రతి ఒక్కరిని కూడా చాలా వాళ్ళు బూజు దులిపి శుభ్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి దానికి మీరు సిద్ధంగా ఉంటే ఏ రాశి వారైనా తొందరలోనే సంస్కరించబడి మంచి మార్గంలో నడుస్తూ తొందరలోనే లైఫ్లో సెటిల్ అయ్యే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నిజాయితీగా వ్యవహరిస్తూ మరి అందరికీ కూడా మంచిగా ఉంటూ సహాయం చేస్తే 100% ప్రతి ఒక్కరి జీవితాలు కూడా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.